హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం గ్రామం మరియు వార్డు వాలంటీర్లకి అయితే మనకు కొత్త బాధ్యత అప్పగించిన విషయం అందరికి తెలిసిన విషయమే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణకు సంబంధించి అయితే ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ దానికి సంబంధించి మెను అనేది మనకు విడుదల రావడం జరిగింది సో సెప్టెంబర్లో ప్రతి ఒక్క గ్రామ మరియు వార్డు వాలంటీర్లు అయితే అంగన్వాడీలతో పాటుగా మనం కూడా ఈ యొక్క వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనేది మనం డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది అయితే ఇది ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి మనకు వచ్చినటువంటి ఆ మెను ఏంటి ఆ లిస్టులో ఏమున్నాయి ఇలా పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో వచ్చేవారి దాకా చూడండి ప్రతి ఒక్కరికైతే అర్థమవుతుంది అలాగే చాలా ఉపయోగపడుతుంది కూడా సో డెఫినెట్లీ ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తేనే మనకు సపోర్ట్ ఉంటుంది ఎందుకంటే ఇది వరకు ఎవరికైనా వీడియో చూపిస్తుంది అనమాట మీరు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మన సపోర్ట్ ఉంటుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అండి ఫ్రెండ్స్ మన వివరాలకు వెళ్ళట్లయితే గత మనం ఆగస్ట్ ఐదే తారీ చూసినట్లయితే వైఎస్ఆర్ సంపూర్ణ పాసనకు శ్రీకారం చుట్టారు జగన్ గారు అయితే అయితే ఆగస్ట్ ఐదో తారీఖు మనకు తెలిసిన విషయమే సంపూర్ణ సంపూర్ణపాసన గ్రామం మరియు వార్డు వాలంటీర్లకి అయితే బాధ్యత వహిస్తున్నారు అనేటట్టుగా మనకైతే జగన్ గారు స్టేట్మెంట్ విడుదల చేశారు అందులో ఉన్న మ్యాటర్ ప్రకారం చూసినట్లయితే మనకి రీసెంట్ గా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఇది చూడండి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమానికి సంబంధించి కంకిపాడుకు సంబంధించిన విలేజ్కి మనకైతే ఈ విధంగా రావడం జరిగింది ఈ మెనూ ఒకసారి చూసినట్లయితే ఈ మెనూలో ఒక్కొక్కరికి ఏ విధంగా ఇవ్వాలో చూడండి ఇందులో విషయాలు వచ్చినట్లయితే గర్భవతులు మరియు బాలింతలకైతే ఒక్కొక్కరు చూసినట్లయితే బియ్యం అనేది మూడు కేజీలు పేజ్ వన్లో ఇవ్వాల్సి ఉంటుంది అలాగే కందిపప్పు అనేది ఒక కేజీ పేజ్ వన్లో ఇవ్వాల్సి ఉంటుంది ఆయిల్ ప్యాకెట్ చూసినట్లయితే ఐదు వందల మిల్లీ లీటర్లు ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది అలాగే కోడిగుడ్లు చూసినట్లయితే ఇరవై ఐదు కోడిగుడ్లు పాలు చూసినట్లయితే ఐదు లీటర్ల పాలు ఇలా గర్భవతులు బాలింతలకైతే పేజ్ వన్లో ఈ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే మనకు నెక్స్ట్ చూడండి గర్భవతులు మరియు బాలింతలకు ఒక్కొక్కరికి అదనంగా అందించే పోస్కార్ కిట్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం ఇందులో చూసినట్లయితే రాగిపిండి ఒక కేజీ వేరుశనగ చిక్కి మనకు రెండు వందల యాభై గ్రాములు అయితే ఇవ్వాల్సి ఉంటుంది అలాగే సజ్జ జొన్నపిండి చూసినట్లయితే ఒక కేజీ ఇవ్వాల్సి ఉంటుంది బెల్లం చూసినట్లయితే రెండు వందల యాభై గ్రాములు అలాగే ఎండు ఖర్జూరం రెండు వందల యాభై గ్రాములు బియ్యం అటుకులు ఒక కేజీ ఇలాగా మనకి ఇవ్వాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ ముప్పై ఆరు నెలలు అలాగే డెబ్బై రెండు నెలల పిల్లలకు ఒక్కొక్కరికి చూసినట్లయితే బియ్యం అనేది రెండు కేజీలు పేజ్ వన్లో ఇవ్వాల్సి ఉంటుంది కందిపప్పు చూసినట్లయితే ఐదు వందల గ్రాములు ఆయిల్ చూసినట్లయితే నూట యాభై మిల్లీ లీటర్లు కోడిగుడ్లు చూసినట్లయితే ఇరవై ఐదు గోడుగుడ్లు అలాగే మనకు పేస్టులు అయితే పన్నెండు గుడ్లు అయితే వస్తాయి అలాగే పాలు చూసినట్లయితే టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ అయితే వస్తాయి ఫస్ట్ వన్ సెకండ్లో చూసినట్లయితే అలాగే మనకి ఇంకా చూసినట్లయితే ఆరు నెలలు అలాగే ముప్పై ఆరు నెలలు గల పిల్లలకు ఒక్కొక్కరు చూసినట్లయితే బాలామృతం చూసినట్లయితే బాలామృతం అంటే మనకి గోధుమ పిండి పిండిగా ఉంటుంది చూడండి మనకి జొన్న జొన్నపిండి అంటారు చూసారు అదేంటే టూ పాయింట్ ఫైవ్ కేజీ ప్యాకెట్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది కోడిగుడ్లు చూసినట్లయితే ఇరవై కోడిగుడ్లు పాలు చూసినట్లయితే టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఈ విధంగా మనం డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట గ్రామ మరియు వార్డు వాలంటీర్ల తరఫున అలాగే అంగన్వాడీ కార్యకర్తలతో సహా ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది ఇది మనం చూసినట్లయితే మన కంకిపాడుకు సంబంధించి ఒక ప్రాజెక్ట్ సంబంధించి విధంగా పీడిఎఫ్ అయితే వచ్చింది మీకు పీడిఎఫ్ కావాలనుకుంటే మీకు మెనూ లిస్ట్కి తెలియాలి కదా ఎవరెవరికి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది ఈ వీడియోకి నిన్న డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను లింక్ డౌన్లోడ్ చేసుకుంటే ప్రతి ఒక్కరికైతే ఉపయోగపడుతుంది అనమాట ఈ మెనూలు ఏముంది అలాగే ఐసీడిఎస్ ప్రాజెక్ట్ సంబంధించి ఏ విధంగా గ్రామం మరియు వార్డు వాలంటీర్లు డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుందని ప్రతి ఒక్కరు తెలియాలి ఖచ్చితంగా ఇది అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి సో ఇది ఫ్రెండ్స్ వైఎస్ఆర్ చేతి సారీ వైఎస్ఆర్ ఈ యొక్క సంపూర్ణ పోషన్ సంబంధించి కార్యక్రమానికి సంబంధించి ఈ విధంగా మెనూ లిస్ట్ అయితే రావడం జరిగింది అన్నమాట ప్రతి ఒక్కరు సెప్టెంబర్లో ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా చేయరండి మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే ఆల్రెడీ ఆగస్ట్ ఐదో తరగతి మనకు శాక్స్ పేపర్లో ప్రచురించడం జరిగింది కూడా మార్గదర్శకాలు విడుదల చేశారు జగన్ గారు అయితే సో ఇది ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంది కింద కామెంట్ రూపంలో అడగండి తెలిసినా తెలియకపోయినా మీకు తెలుసుకుని ఆన్సర్ అయితే ఇస్తాను సో తప్పకుండా మ్యాన్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి జై హింద్